జనసేన పార్టీని నిబద్దత అంకిత భావం ఉన్న పార్టీగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఎలమంచిలి నియోజకవర్గ నేత సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, 2019లో ప్రజలు టీడీపీ పాలనపై సరైన తీర్పు ఇవ్వబోతున్నారు అంటున్న విజయ్ కుమార్ తో మా ప్రతినిధి వివేక్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మరోసారి చేరికలు మొదలయ్యాయి. టీడీపీ నుంచి మరియు వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు జరిగాయి. ఈరోజు మనతో పాటు ఎలమంచిలి మాజీ టీడీపీ సభ్యులు ఈరోజు సుందర విజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు జనసేన పార్టీలోకి చేరడానికి రాజకీయ అనుభవం ఉండి జనసేన లాంటి కొత్త పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? కొత్త పార్టీయా పాత పార్టీ అనే కన్నా కమిట్మెంట్ ఉండే పార్టీ అనేది మాట్లాడొచ్చండి. మరి ఇప్పుడు నేనైతే మాత్రం ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మరి రాజకీయంలోకి వచ్చాను. అయితే ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరి నాకన్నా ఇంకా ఎక్కువ కమిట్మెంట్తో ఆయన మరి ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఆయనతో ఉండడమే సముచితం అని చెప్పి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలి, నిస్వార్థంగా నిజాయితీగా చేయాలని చెప్పి ఉన్నాం. పార్టీలు ఎంత ఓల్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత కమిట్మెంట్తో ప్రజల్లో ఉన్నాయనేదే ఇంపార్టెంట్. నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయి? అంటే ఇప్పుడు ఇంకా నేను ఈరోజు జాయిన్ అయ్యాను, ఇంక ఇక్కడ మీద నుంచి జనసేన అంటే జనంలో ఉండటం, జనం వైపు మాట్లాడటం, జనం కోసం ఉండటం. సో డెఫినెట్గా వివిధ చాలా సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలు ప్రజలు సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి నిస్వార్థంగా నిజాయితీగా మరి కాపాడుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ ఎక్కడికక్కడ హైలైట్ చేసుకుంటూ ముందుకెళ్తాం, డెఫినెట్గా ఆదరణ ఉంటుంది. మంచిగా ఎలమంచిలో ప్రస్తుతం ప్రధానంగా ఏ సమస్యలు ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు? ఎలమంచిలో మరి మీకు తెలుసు, అది ఒక సెమీ ఇండస్ట్రీలో సెమీ అగ్రికల్చర్ ఉంటుంది, ఎందుకంటే 4 మండలాలు 4 డిఫరెంట్గా ఉంటాయి. మరి ఎలమంచిలో మీకు తెలుసు ఎక్కువగా మరి కొంత ప్రజల ఆస్తులు అయితే లూటి అవ్వడం జరిగింది, ప్రజలకు మభ్య పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల పక్షానుండి మేము డెఫినెట్గా వాళ్ళ కోసం నించోవాల్సిన పరిస్థితి అయితే మాకుంది. మరి ముఖ్యంగా యువతకి మాకు ఎలమంచిలో ఉన్న నిరుద్యోగ యువత చూస్తే చాలా మరి 10,000 20,000 వరకు మాత్రం ఉంటారు, కానీ అక్కడ ఉన్న ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎలమంచిలి యువతకి మరి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఏంటనేది మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, దాని మీద మంచి ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. టీడీపీ 4 ఏళ్ల ప్రభుత్వ పాలన విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తారు? అంటే నేను ఆ పార్టీ నుంచి వచ్చాను, ఆ పార్టీలో ఉండి వచ్చాను కాబట్టి విశ్లేషణ అనేది రేపు 19లో తెలుస్తుంది. డెఫినెట్గా మరి దాని సమస్యలు దానికైతే ఉన్నాయి, దాని ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అనేది రాబోయే రోజుల్లో చెప్తాం. డెఫినెట్గా 2019లో టీడీపీకి చేసిన పనుల మీద దాని మీద దానికి రిఫ్లెక్ట్ అవుతుందని మాత్రం చెప్పగలను. ఇది చెప్తున్న పరిస్థితి జనసేన పార్టీ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్న పార్టీ అని, అందుకోసం ఈ పార్టీలో చేరడం జరిగిందని, ముఖ్యంగా ఎలమంచిలి నియోజకవర్గంలో యువతకు ఉపాధి అంశంలో కానీ మిగతా అంశాలలో కానీ ఎంతో వెనకబడి ఉన్నట్టు, అలాగే పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో ఈరోజు నుంచి తను జనసేన పార్టీకి అధికారిక పరంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలో చెప్పుకొని తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తారనే ఒక కోణంతో పాటు, ముఖ్యంగా టీడీపీ యొక్క వైఫల్యాలు ప్రజలు తొందరలోనే తీర్పు ఇస్తారనే కోణాన్ని కూడా సుందర విజయ్ కుమార్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమతో వివేక్, AP 24/7 శ్రీకాకుళం.